పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రావు తెలిపారు. వీరంతా గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కౌన్సిల్కు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంకటేశ్వరపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ సుధాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం 23 సంవత్సరాలు పాలిసెట్ ఎగ్జామ్ ఎలా పెద్ద తరగతి జరిగింది, దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 20 నుంచి స్టార్ట్ అయ్యింది. మీరు 25 నుంచి 29 తారీఖు వరకు ఎస్సీ ఎస్టీల వాళ్ళు అయితే 250 రూపాయలు కట్టాలి, మిగతా వాళ్ళందరూ కూడా బీసీ ఓసీ వాళ్ళందరూ 200 రూపాయలు కట్టాలి. అది కాలేజీకి బయట మీరు ఎక్కడన్నా పే చేయొచ్చు ఆన్లైన్లో, ఆ ఫీజు పే చేసిన దాన్ని తీసుకోవాలి. అలాగే మీరు ఏదైతే పాలిసెట్ రాశారో ఆ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాగే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఈక్వలంట్గా ఏ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ దాన్ని మార్క్లిస్ట్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఎస్సీ సర్టిఫికేట్ ఒరిజినల్స్ తీసుకోవాలి. ఎవరన్నా ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సీటు ఉందనుకుంటే వాళ్ళు ఆ సర్టిఫికేటు ఫ్రెష్గా తీసుకున్నటువంటి ఈయర్లో మటుకే తీసుకున్నటువంటి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎవరికైతే ఫీజు కన్సెషన్ కావాలో వాళ్ళు 1 లక్ష లోపల ఇన్కమ్ ఉండే వాళ్ళకందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది ఇక్కడ, కాబట్టి వాళ్ళందరికీ కూడా అలానికి ప్రూఫ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే టెన్త్ క్లాస్ అయిన సంబంధించినటువంటి టీసీ తీసుకోవాలి. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇంతకుముందు వేరే స్కూల్లో కూడా మధ్య మధ్యలో మారి ఉంటారు, ఇచ్చేసి ఉంటారు, అయినా కానీ మళ్ళా అదే స్కూల్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మటుకే, నకలు కాదండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మటుకే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మళ్ళా అన్నీ తీసిపెట్టుకోవాలి. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే రోజున ఇక్కడికి అన్నీ తీసుకురావాలి. అలాగే 3 ఫోటోలతో రావాలి, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని రావాలి. ఇప్పుడు 25 నుంచి 29 దాకా మీరు ఆన్లైన్లో మీ ఫీజు పే చేస్తారు, అది తీసుకుని ఇక్కడ వస్తారు. బట్ ఎవరెవరు రావాలి, ఎప్పుడు రావాలి, ఇదేదో కూడా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ తేదీలో రావాలి అన్నీ కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఏవైతే న్యూస్ పేపర్స్ రీడింగ్ పేపర్స్ ఉన్నాయో అవి చూడండి. అలాగే యాక్ట్ న్యూస్లో కూడా మీకు ఈరోజు రేపు న్యూస్ కవరేజ్ జరుగుతుంది, అవన్నీ కూడా మీరు చూసి ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఎలా చేయాలి. మీకు ఇంకా హెల్ప్ కావాలంటే దానికి సంబంధించినటువంటి ఏ నెంబర్లకు మీరు కాల్ చేయాలో కూడా మేము ఆ యాడ్లో ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.